कुछ नहीं है, सैटरडे एग्जाम से कुछ नहीं है। इधर पे रिस्क लेंगे, सेवन टू जस्ट पे सेवन क्लास हो रहा है, ये वाला सेवन टू नहीं लेगा, ये फिर क्या है। गुड मॉर्निंग स्टूडेंट्स, ये रोज़ सिक्स क्लास संबंधी लास्ट वीक గుడింతాల్ చెప్పుకున్నాం, గుర్తుందా? ఎలా రాయాలి గుర్తుందా? గుర్తుంటది, మీరు మంచి పిల్లలు కదా, ప్రాక్టీస్ ఎక్కువ చేస్తున్నారనమాట. తృప్తి పాఠం చెప్పుకున్నాము, తృప్తి పాఠంలో కవి పరిచయం కూడా అయిపోయింది. గుడింతాలు, కాగుడింతము, చాగుడింతము, టాగుడింతము, కచరితప కచ్చరితప్ప గుడింతాలన్నీ కూడా సేమ్ అలాగే ఉన్నాయి. ఈరోజు గుడింతాల్లో గజడితప్ప గుడింతాలు చూద్దాం. ఇంతకీ కచ్చరితప్ప గజడితప్ప అంటే ఏనమ్మా? కచ్చరితప్ప గజడితప్ప అంటే ఏంది? టెక్స్ట్ బుక్ లో 13th పేజీలో న్యూ టెక్స్ట్ బుక్ తృప్తి పాఠంలో కచడితప్ప గుడింతాలు ఇచ్చారు. అవి లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం. లాస్ట్ వీక్ చెప్పుకున్నాం ఈ కచడితప్పలు ఏమంటారు, పరుషాలు అంటే పరుషాలకు సంబంధించి గుడింతాలు లాస్ట్ వీక్ అయిపోయి. ఈ రోజు గ జ డ ద బ గుడింతాల టేబుల్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. గజడిదబ్బ, ఈ గజడిదబ్బాలను ఏమంటారు, సరళాలు, సరళాలు అని అంటారు. ఈ సరళాలు గురించి ఈరోజు గుడింతాలు క్లాస్ చెప్పుకుందాం. మీకు ఫస్ట్ లోనే మనము అక్షరాలకు సంబంధించి చెప్పుకున్నాం, అక్షరాలు ఏమంటారు, హల్లు ఏమంటారు అని. ఇప్పుడు గా గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ ఏంటి, ఆ సింబల్స్ అన్ని కూడా రాసుకోవాలి. ఆ నుంచి అమ్మహ వరకు వచ్చి వాటి యొక్క సింబల్స్, తలకట్టు, దీర్ఘం, గుడి, అవి వస్తే గుడింతాలన్నీ వస్తాయి. ఈ కొంతమంది రు తప్పు రాస్తూ ఉంటారు. మా అమ్మాయిలకు మా అబ్బాయిలకు స్పీడ్ ఎక్కువ కదా, ఇది ఓకి కొమ్ములు పడుతూ ఉంటారు. ఓకి కొమ్ములు పడితే అదేమైంది, అది రూ అయిందా? అది రూ కాదు. బా రాసి దానికి రెండు కొమ్ములు ఇస్తే అది రూ అవుతుంది నీట్ గా. కొంతమంది మహాన్ బావులకి స్పీడ్ ఎక్కువ కదా, ఎన్ని కొమ్ములనే పెట్టుకుంటారు. రెండే రెండు కొమ్ములు ఇచ్చి దానికి దీర్ఘం ఉంటేనేమో రూ అయింది, దీర్ఘం లేకపోతేనేమో ఫస్ట్ రూ అయింది. ఇప్పుడు ఆక్ సింబల్ మనం ఏ గురించి చెప్పుకున్నాం, గా గురించి గురించి చెప్పుకున్నాం. ఆక్ సింబల్ అంటే తలకట్టు, దీర్ఘం అంటే గుడింతల సంబంధించి, అచ్చులకు సంబంధించి సింబల్స్ అన్ని కూడా మనం రాసుకోవాలి. గుడి, గుడి పళ్ళు, కొమ్ము, ఇక్కడ కొంతమంది ఏంది, ఇక్కడ
ఊల్ సింబల్ రాసాం కదా ఊల్ సింబలే కదా వచ్చేది అనుకుంటారు అది ఇప్పుడుంది ఇప్పుడు గా గుణింద రాసుకున్నాం గాకు కొమ్మిస్తే ఏమవుతుంది ఇది గా గాకు కొమ్మిస్తే గు అవుతుంది రు రు ఏ ఐ ఐ కు సింబల్ ఓ औ सिंबल सुन्ना विसर्ग अने अनुराग करने प्रेमी गा गुणता गा गा कुदी कमस्ते गा कुगुड़िस्ते गी गा कुगुड़पलिस्ते गी ृत्म दीर्घमस्ते गे गे गा की आई सिंबल पढ़ते गई गा की गो सिंबल पढ़ते गो गा की गो ओ सिंबल गा की औ सिंबल पढ़ते गौ गा को सुन्ना पढ़ते गम गा को रेंडु सुन्नाल पढ़ते गहा अंटे ए गुणितालैना गद्दड बाक संबंधी ए गुणितालैना कूडा इलागे गुड़िस्ते गी गा की गुड़पल्लिस्ते गी गा की कोम्मिस्ते गु गा कोम्मिदीर्घमिस्ते गुरु गा की रुत्वमिस्ते गुरु गा की रुत्वम दीर्घमिस्ते गुरु गा की ये पलिस्ते अंटे गे गे गई गो गो गौ गम गह इलाग अन्नी गुणितालु इलागे उंटाई अर्थमैतुंदा कंप्लीट अयिपोयिंदा नेक्स्ट अंटे मीरु इंटिकाड गदड़ दबा गुणितालु इंटिकाड साहित्य चेयालि ग च ड द ब गदड़ दबा गुणितालु होमवर्क ఇప్పుడు గుణితాలలోని తేడాలను గమనించండి కింది పదాలు చదవండి ఉక్తలేఖనం రాయండి అన్నది నోట్ చేసుకున్నారా ఇప్పుడు ఫోర్త్ రోమన్ వచ్చేసరికి గుణితాలలోని తేడాలను గమనిస్తూ క్రింది పదాలు చదవండి గుణితాలలోని తేడాలను గమనిస్తూ క్రింది పదాలు చదవండి క్రింది పదాలను చదవండి ఉత్తలేఖనం రాయండి అంటే నోట్స్ లో కూడా రాయాలి ఉత్తలేఖనం లేఖనం అంటే రాయడం ఉత్తలేఖనం ఉత్తలేఖనం
రాయండి అంటే నోట్స్ లో రాసి చదవాలన్నమాట అంతమైందా ఇక్కడ ఇచ్చిన పదాలు ఫస్ట్ వన్ కలం కాలం కాలం అంటే పెన్ కాలం అంటే ఇప్పుడు కాలాలన్ని కాలాలన్ని తెలుసా కాలాలు మూడు దవైతుందా భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలం దవైతుందా కాలం కాలం అంటే పెన్ కాలం అంటే భూతకాలం భవిష్యత్ కాలం వర్తమాన కాలం రెండు చలి చలి చావిడి చలి చావిడి చలి అంటే ఏంది సీజన్స్ చలికాలం అంటారు కదా ఎండాకాలము చలికాలము వర్షాకాలము అని అంటే కాలాలను భూతకాలం వర్తమానకాలం భవిష్యత్కాలంగా సూచిస్తారు చలికాలము ఎండాకాలము వర్షాకాలం అని కూడా అంటారు చలి అంటే ఏంది బాగా ఈ కాలం అంటే డిసెంబర్ కాలం అనేది బాగా చలికాలం కదా నవంబర్ టు జనవరి చావిడి చావిడి అంటే ఏంది చావిడి పట్టుకొని నీళ్ళు పట్టుకొని వద్దు ఉంటుంది కదా ఈ పక్క ఈ పక్క కొండలో కట్టుకొని మోస్తూ ఉంటారు దిస్ ఈస్ చావిడి తముకు తముకు తామి తామి తడి 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 తాడి పదం పదం పాదం పాదం కిటికీ కిటికీ కీటకం కిటికీ కీటకం చిరాకు చిరాకు చీరా టింకు టింకు టీకా తిను తిను తీరు పితా 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 కుదురు కుదురు కూతురు చురుకు చురుకు చూరు తుంగు తూరు ఫస్ట్ వర్డ్స్ చూడండి కలం కాలం చలి చావిడి తముకు తామి కుక్క పేర్లు కానీ ఏదన్నా నిక్నేస్ పెట్టుకుంటారు కదా తామి తడి తాడి తడి అంటే ఏంది నీళ్లు పడదని తడి అంటారు అక్కడ పడ్డ మరకని తడి అంటారు తాడి తాడి అంటే తాడులా పదం పదం అంటే ఓడు పాదం అంటే మనకున్న పాదాలు పాదం కిటికీ కిటికీ దట్ ఇస్
కీటకం అంటే కీటకాల అంటే పురుగు అన్నీ ఉంటాయి కదా కీటకాలు చిన్న చిన్నవి చిరాకు చిరాకు అంటే ఏంటి చిరాగ్గా ఉంది అంటే మన యొక్క వన్ ఆఫ్ ద ఫీలింగ్ చిరా చిరా అంటే తెలుసు కదా దిస్ ఇస్ చిరా టింకు టింకు నిక్ నేమ్ టింకు టీకా టీకా మనము కరోనా వ్యాక్సిన్ గురించి కరోనా టీకా గురించి వెయిట్ చేస్తున్నాం కదా టీకా అంటే మందు పోలియో టీకాలు పోలియో చుక్కలు ఇలాగంటారు టీకా అంటే ఇంజెక్షన్ తిను తిను తీరు తీరు అంటే ప్రవర్తన పితా అంటే ఏంటి భగవంతుని పితా అంటారు పితా ఇప్పుడు క్యాథలిక్స్ ఏంటి పితా పుత్ర పవిత్రాత్మ వేస్తూ ఉంటారు పితా అంటే తండ్రి భగవానుడు అని పీత పీత అంటే పీతలు రొయ్యలు చేపలు ఉంటాయి కదా సముద్రాల్లో నదులు ఉంటాయి కదా పీతలు కూతురు కూతురు కానీ సరిగ్గా కూర్చోడు కూతురు అంటే సంతాన రూపంగా కూతురు కొడుకు అంటారు కదా కూతురు అమ్మాయిని కూతురు అంటారు అమ్మాయిని కూతురు అంటే అలా కాదు మన తోటి వారికి పుట్టిన వారిని కూతురు అమ్మా నాన్నకి ఇప్పుడు ఏంది అమ్మకి కూతురు కొడుకు ఉన్నారనుకోండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటే కూతురు అమ్మాయినేమో కూతురు అని అబ్బాయినేమో కొడుకు అని పిలుస్తూ ఉంటారు చురుకు ఎంజాయ్గా నార్మల్గా చురుగ్గా ఎనర్జెటిక్గా ఉండేవాడిని చురుకు అంటారు చూరు చూరు అంటే ఏంటి మన పాత ఇళ్ళలో చూరు పడి వేలాడుతున్నాం ఏంటి అంటారు కదా పైన చూరు లాగుంటుంది కదా దాన్ని చూరు అంటారు అలాగండి కలం కాలం చలి చావిడి తమ్ముకు తామి తడి తాడి పదం పాదం కిటికి కీటకం చిరాకు చీర టింకు టీక తిను తీరు పిత పీత కుదురు కూతురు చురుకు చూరు ఇక్కడ గుడిందాల రూపం ఇప్పుడు ఫస్ట్ త్రీ థర్డ్ టాపిక్ లో మనం నేను గుడిందాలు నేర్చుకున్నాం గుడిందాలో కదీర్ఘం సేక చక్దీర్ఘం సెచ తక్దీర్ఘం సెట తాకదీర్ఘం సేత పాకదీర్ఘం సేప దీర్ఘాలనేవి దీర్ఘం సేక కాకుడిస్తే కిప్పల్స్తే చక్దీర్ఘం స్తే చక్దీర్ఘం స్తే చాక్ గుడిస్తే చిక్పల్స్తే గుడికి పల్లిస్తే ఇలాగా గుడింతర ఒక అక్షరాలు అనేది ఇవ్వడం అనేది జరిగింది మన అందరికి రాసుకున్నాం చురుకు వరకు రాసుకున్నాం చురుకు నెక్స్ట్ త్రీ వర్డ్స్ ఉన్నాయి టంగు టూరు నెక్స్ట్ వర్డ్ ఏంటి నెక్స్ట్ తులా
తూము తూము అంటే పెద్ద తూములో పెద్ద పెద్ద బట్టలు తూములో వేస్తారు కదా తూము పూరి తుమ్హ పూరి లాగా అంటారు కదా ఒక ఊరు పేరు పూరి టిఫిన్ ఇదవైకుండా